ఈరోజు మనం బిడ్డతో మాట్లాడడం ఎట్లా అయితే బాగుంటుంది ఎఫెక్ట్ బేబీకి మీద అనే దాని గురించి చూడబోతున్నాం. అంటే బిడ్డతో మాట్లాడడం అంటే ఫస్ట్ మనకు అర్థం కాదు, అందుకనే ఫస్ట్ ఒక పాటే వినమంటున్నాం. తల్లి ఇష్టంగా వినే పాట, తల్లి ఇష్టంగా విన్నప్పుడు బిడ్డ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తుంది. అది ఎట్లా తెలుస్తుంది అంటే బిడ్డ కదలిక చూపిస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. బిడ్డ తల్లి అప్పుడు కొన్ని రోజుల పాట వినే కొద్దీ అవును నా బిడ్డ నా మాట ఆ పాట ఎంజాయ్ చేస్తుంది కాబట్టి నా మాటని కూడా బిడ్డ వినగలుగుతుంది, దానికి రెస్పాన్స్ ఇవ్వగలుగుతుంది అని తన బిడ్డతో అది ఆర్తితో ఒక ఇష్టంగా, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు మాట్లాడితే నువ్వు తిరిగి సమాధానం చేస్తే నాకు బాగుంటుంది అని బిడ్డతో చెప్తూ ఉంటే స్లోగా బిడ్డ మాట కదులుతుంది. అట్లా అందరి గురించి మనం చెప్తూ ఉంటాము తల్లి. ఇది ఇంట్రడ్యూసింగ్ సెకండ్ స్టెప్, బిడ్డకి అందరినీ పరిచయం చేసినట్టు. థర్డ్ స్టెప్, బిడ్డకి తల్లికి బాగా అర్థమైపోయింది, అంటే నేనేం మాట్లాడినా బిడ్డ అర్థం చేసుకుంటుంది, నన్ను అర్థం చేసుకుంటుంది అనేది ఆ బంధం, ఆ బాండింగ్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇది సోల్ సీడింగ్ అని చెప్తున్నాము. నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, నువ్వు పెద్దగా అయితే ఇట్లా నువ్వు రావాలి, నాకు ఇది ఇష్టం, అట్లా వ్యక్తిత్వం గురించి చాలా విషయాలు చెప్తుంది అది సోల్ సీడింగ్. టాక్ టు బేబీ బాగా మనం చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఒకరికొకరు మాట్లాడడం కూడా తగ్గిపోయింది, ఎందుకంటే ఎవరి పాటు వాళ్ళ సెల్ ఫోన్ను. ఇంకా అంటే దానివల్ల ఏంది, మనతో కూడా మనం మాట్లాడుకోవడం తగ్గిపోతుంది, మన ఆలోచన మనం ఏది ఇట్లా ఉండాలి ఇట్లా ఉండకూడదు అని అనుకోవడానికి కూడా టైం తె, ఎందుకంటే దీంట్లోనే వెళ్ళిపోతుంది. అందుకనే ఇప్పుడు ఉండే టైంలో అయినా బిడ్డతో ఖచ్చితంగా స్ట్రాంగ్ బాండ్ మనం ఏర్పరచుకోవాలి. తల్లికి దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, బాగా గమనించండి, మనం మాట్లాడి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి సమాధానం చేసినప్పుడు ఫస్ట్ సంతోషం అయిపోయి కాన్ఫిడెంట్ వస్తుంది. ఇప్పుడు పలాన వాళ్ళకి అబార్షన్ అయింది, ఈమెకి ఆపరేషన్ అయిపోయింది, ఇవి వినే కొద్దీ మనకి నాకు కూడా అట్లా అయిపోతుందేమో, ఒక 4-5 సార్లు వింటే ఇది అంతే. కానీ అదే టాక్ టు బేబీ చేసినప్పుడు ఆ బిడ్డ నా ఉంది దాన్ని అర్థం చేసుకుంటుంది అని స్ట్రాంగ్. మనం ఏదో ఒక తెలియని మనిషిని మోయటం లేదు, తెలియని ఏదో ఒక లగేజ్ని మోయటం లేదు. ఆ వ్యక్తి నాకు బాగా తెలుసు, నన్ను బాగా అర్థం చేసుకుని నాకు కోఆపరేట్ చేసే బిడ్డ అని వచ్చినప్పుడు ఆ సంతోషం ఎవరికైనా ఏమో నీ నాకేమంది నాకు నా బిడ్డ ఉండలే, అది ఖచ్చితంగా జరుగుతుంది. మూడవది డెలివరీ. డెలివరీ అప్పుడు ప్రెగ్నెన్సీలో విన్న పాట డెలివరీ అప్పుడు కూడా తర్వాత బేబీకి కూడా చెప్పుకోవడం, దానివల్ల డెలివరీ కూడా మనకి ఈజీగా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. బేబీకి ఏంటంటే, బేబీకి ఫీడింగ్ అప్పుడు ఈజీగా ప్రెగ్నెన్సీలో విన్న పాట పెట్టినప్పుడు ఫీడింగ్ బాగా తీసుకుంటుంది. ఏడ్చినప్పుడు ఆ పాట విన్నప్పుడు లేదా మనం చెప్పినప్పుడు ఆపేసేమ్మా అని చెప్తే ఆపేస్తుంది, నిద్ర బాగా పోతుంది ఆ పాట విన్నప్పుడు, తొందరగా మాటలు త్వరగా వస్తుంది. మనం బేబీతో మాట్లాడి డెలివరీ అయిన తర్వాత కూడా అతను మాటలు ఈజీగా వచ్చేస్తుంది. ఆ సాంగ్ కూడా బాగా పాడుతూ ఉన్నప్పుడు మాటలు లాంగ్వేజ్ స్పష్టత వస్తుంది, మన బిడ్డ మనని అర్థం చేసుకుంటుంది, మంచి బిడ్డలుగా మనం తీసుకుంటాము.